హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు శిక్షణ నిపుణులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. గురువు గారు, మనం ఆ రోజు రేవంత్ రెడ్డి జాతకం 1:04 సమయానికి ప్రమాణ స్వీకారం అని చెప్పేసి చేశాం, కానీ ప్రమాణ స్వీకారం సమయం కరెక్ట్గా 1:20 జరిగింది. ఈ ఇంత టైం మధ్య గ్యాప్లో జరిగింది కాబట్టి ఈ 20 నిమిషాలకు చేశారు కదా, 1:20, తద్వారా రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఆయన పదవికి ఏమన్నా మధ్యలో గండం వచ్చే అవకాశం ఉందంటారా? ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే, నాట్ ఓన్లీ 104 అని కాదు, కొంతమంది నాకు మకర లగ్నంలో చేస్తారనేటువంటిది ఉండేసరికి, ఒకవేళ మకర లగ్నంలో ఉంటే కూడా మనం అక్కడ ఇంకేదైనా పాయింట్స్ ఉంటాయనే చేసాం మనం. బట్ ఇప్పుడు మనకి కరెక్ట్ టైం 120కి చేశారు కాబట్టి, ఈ 120కి చేసిన దాన్ని బట్టి మనకి మార్పులు కొన్ని ఉంటాయి. ఏమిటి ఆ మార్పులు ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే, ఇక్కడ సహజంగా మకర లగ్నంలో కానీ జరిగి ఉంటే ఖచ్చితంగా అది ఎక్కువ ప్రభావం, దానికి అగ్నిపంచకానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రజపంచకం ఉంటుంది, ఇక్కడ రజపంచకము అంటారు 120కి జరిగినప్పుడు పర్టికులర్గా. ఈ రజపంచకం జరిగినప్పుడు ఏమవుతుందంటే, సర్వసాధారణంగా ఇది మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, దీనివల్ల జనాలకి కూడా ఈ ముహూర్తం గురించి తెలుస్తుందండి. సహజంగా నార్మల్ పీపుల్కి రజపంచకంలో ఒక విషయం జరిగింది అనుకోండి, ఒక ముహూర్తం స్టార్ట్ అయింది, ఒక షాపు లేకపోతే ఏదైనా ఒకటి స్టార్ట్ అయింది అనుకోండి, రాజు నుంచి ఇబ్బంది ఉంటుందట. ఓకే, గవర్నమెంట్ ఎప్పుడు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుందో తెలియని ఇది ఉంటుందట. అయితే ఇక్కడ ఈ యొక్క ముహూర్తంలో 1:20 జరిగినటువంటి ముహూర్తం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే, ఏ టైంలో ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు అనే రాగు ఉంటుంది. ఎందుకంటే యాక్షన్ అంటే ఒక ఒక ధైర్యంగా ఒక ఒక ఇది తీసుకోవాలంటే, పర్టికులర్గా రాహు కారకుడు, కుజుడు కారకుడు, ముఖ్యంగా వీళ్ళిద్దరు ప్రధాన కారకుడు, ఈ యొక్క ముహూర్తం అయినటువంటి లగ్నంలో పరాక్రమం రాహువుకి వచ్చింది. ముహూర్తంలో ఎప్పుడైతే పరాక్రమం ముహూర్తంలో రాహువుకి వచ్చిందో, రాహు అనేటువంటిది ఏంటంటే పరాక్రమంగా ఏది ఏమైనా సరే మనం ఇది చేసి తీరుతాము, ఎవరికి భయపడకుండా ముందుకు వెళ్ళిపోతాం అనుకునేటువంటి యోగాన్ని ఈ యొక్క ఇది ఇస్తుంది. అయితే ఇందులో మనం నిన్న చెప్పుకున్నాం ఏంటి, ఏదైతే యువతకు కానీ కొత్త కొత్త కంపెనీస్ రావడానికి కానీ చాలామందికి ఒక అపోహ ఉంది, ఏమిటంటే ఈ గవర్నమెంట్లో కొత్త కంపెనీస్ రావు, వెనక్కి వెళ్ళిపోతాయి, ఇట్లాంటివన్నీ ఇలాంటి రియల్ ఎస్టేట్ పూర్తిగా తగ్గిపోతుంది, అట్లా ఏం లేదు. రియల్ ఎస్టేట్ ఈ ముహూర్తం ఉన్నా లేకపోయినా కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి, సీఎం వేరే ఇతను కాకుండా ఇంకోలున్నా ఎవరున్నా కూడా ఈ సంవత్సరంన్నర మాత్రం రియల్ ఎస్టేట్ ఆగే యోగమే ఉంది. ఇది ముహూర్తంతో సంబంధం లేకుండా, ఎందుకు అంటే శాస్త్రంలో కన్యారాశిని భూతత్వ రాశిగా చెప్తారు. భూతత్వ రాశిగా చెప్పినప్పుడు భూమికి సంబంధించిన దాంట్లో కేతువు ఎంటర్ అయ్యాడు అనుకోండి, ఎప్పుడైనా మీరు చూసుకోవచ్చు, ఒక 18 సంవత్సరాల వెనక్కి వెళ్ళి, అంతకుముందు 18 సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఏమవుతుందంటే, ఎప్పుడైనా బుధుడు కేతువు కలిసినా లేకపోతే కుజుడు కేతువు కలిసినా లేకపోతే వృశ్చిక రాశుల్లో లేదా ధనుసు రాశుల్లో వృషభ రాశుల్లో అదేవిధంగా మకర రాశుల్లో కేతువు సంచారం జరిగేటప్పుడు ఆ పర్టికులర్ టైమ్స్లో కొంచెం ఆగుతుంటాయి భూముల రేట్లు, విపరీతంగా పెరగకుండా, అంటే ఫాస్ట్గా వెళ్తున్నది కొంచెం స్లో అవుతుంది. ఇది రాజుల సంబంధం లేదు, ఇది జస్ట్ 1.5 ఇయర్. ఓకే, 1.5 ఇయర్ ఉంటుంది ఇట్లా. అంటే ఏంటి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పారు శాస్త్రంలో అంటే, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేదాన్ని ప్లాన్ చేసుకుంటావని. మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, దాన్ని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? లక్ష ఉందంటే ఫస్ట్ టైం కొనుక్కోవాలి, నెక్స్ట్ టైం కొనుక్కోవాలి, అంతేగాని సంవత్సరం తర్వాత అవసరం ఉంది ఇప్పుడు కొనుక్కొని పెట్టుకోరు కదా, అంతే కదా. అట్లా ఇప్పుడు ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ అంటే, ఏసీ కొనుక్కోవాలి ఇప్పుడు కొనుక్కోరు, చలికాలం ఏసీ ఎందుకు, నాకు ముందు ఏది కావాలో అది కొనుక్కుంటారు, తర్వాత డబ్బులు వచ్చాక ఏసీ కొనుక్కుంటారు కావాలంటే ఎండాకాలంలో. అట్లా ఏంటంటే ఇప్పుడున్నటువంటి స్థితిలో ఈ ప్రమాణ స్వీకారంతో సంబంధం లేకుండా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కూడా ఈ సంవత్సరంన్నర మాత్రం కొంచెం ల్యాండ్ రేట్స్ బాగా హైక్ అవ్వకుండా ఒక స్టాగ్నెంట్గా ఉంటాయి. ఓకే, అది ముహూర్తానికి రాజుకి సంబంధం లేదు. ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ఏమిటి సంబంధము అంటే, ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మనం ఒక యాక్షన్ మూవీ చూస్తాం చూసారా, ఒక మంచి పవర్ఫుల్గా వెళ్ళే అలాంటిది. ఎందుకు అంటే లగ్నంలో రాహు ఉండగా జరిగింది 120 టైంకి, అంటే లగ్నం డిగ్రీస్ ఎంత మూవ్ అయ్యాయని చూస్తాం. 1:04 ఉన్న లగ్నం డిగ్రీ ఎంత, ఇప్పుడున్న లగ్నం డిగ్రీ ఎంత, ఇప్పుడు ఈ లగ్నం డిగ్రీ ఉన్నటువంటి దీన్ని బట్టి ఇక్కడ ఏం జరగనుంది అనేటువంటిది. అదేవిధంగా ఈ ఖర్చులు మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాస్త ఎక్కువగా ఉంటుంటాయి, కొంచెం హైకమాండ్కి సంబంధించినటువంటిది, కొంతవరకు ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలనేటువంటి తర్జన భర్జన అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఫండ్
పోయిన దీంతో చూసుకుంటే ఫండ్ కొంతవరకు వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు అనేటువంటిది మాత్రం ఉంది. కాకపోతే ఇక్కడ ఏమిటంటే అష్టమంలో శుక్రుడు ఉన్నాడు, అష్టమంలో శుక్రుడు ఉన్నందుకు కొంతవరకు సహజంగా కూడా ఏంటంటే అష్టమంలో ఒక శుభగ్రహం ఉండడం మంచిది, అష్టమ శుద్ధి అంటారు. కాకపోతే శుభగ్రహం ఉన్నప్పుడు దాని దోషం కింద తీసుకోకూడదు. ఈ ముహూర్తంలో ఉన్నటువంటి మంచి ఏమిటి అంటే ఒకటి పరాక్రమం అనేటువంటిది చాలా మంచి. ఎందుకంటే సీఎం ఉన్నాడు అన్నప్పుడు మనకి యాక్షన్లో ఉన్నాడు అనేది వేరే ఉంటుంది. అదేదో మనకి ఒక సినిమా ఉంటుంది సార్ అర్జున్ది, వన్ డే సీఎం లాగా. వన్ డే సీఎంలో ఉన్నప్పుడు అంటే ఈరోజు చూసుకుంటే అలాగే ఉంది సార్, అలాగే ఉంది. వన్ డే సీఎంలో ఉన్నప్పుడు ఎట్లా అయితే యాక్షన్ కనబడిందో ఈ మొత్తం కూడా అలాంటి యాక్షన్ అనేటువంటిది కనబడుతుంది. ఓకే, అది మాత్రం మనం చూడొచ్చు. సార్ మధ్యలో ఈయన పదవికి ఏమైనా గండ ఉందా అంటే ఒకటండి, చిన్నపాటి ఇవి జరుగుతాయి కానీ మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే ఇతని జాతకాన్ని పూర్తిగా మనం అప్పుడు కూడా మనం పరిశీలన చేసి 4 ఇయర్స్ బ్యాక్ కూడా 4 ఇయర్స్ తర్వాత ఉంటుందని చెప్పాం క్లియర్గా. అప్పుడు చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు దశ మారుతుంది ఇతనికి, దశ మారుతున్నప్పుడు సర్వసాధారణంగా చిన్న చిన్న మార్పులు జరుగుతాయి కానీ గండాలు అట్లాంటివి ఏమి మనం అంటే ఒకటి మనం అనుకోకూడదు కూడా. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనంటే యథారాజా తదా ప్రజ, ఎప్పుడు మంచి పలకాలి. కాబట్టి ఏంటంటే ఒక మంచి చేసే నాయకుడు వచ్చాడంటే మంచి జరగాలి. అది ఎవరైనా కానీ ఇప్పుడు గతంలో ఉన్న సీఎం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, రేపు పొద్దున ఇంకోళ్ళు రావచ్చు. ఎందుకంటే పబ్లిక్ ఎప్పుడు కూడా వాళ్ళకి ఏం మంచి చేస్తాడు అనేది చూస్తుంటాం. ఈ ప్రమాణ స్వీకారం ఏం చేయబోతుంది అంటే యాక్షన్, ఇమీడియట్లీ యాక్షన్స్ తీసుకునేటువంటి యోగాన్ని ఇస్తుంది అనేటువంటిది మాత్రం చూపిస్తుంది చాలా స్పష్టంగా. ఫైనల్గా మాత్రం ప్రమాణ స్వీకారం సమయం చూసుకున్నట్టయితే అంతా బ్రహ్మాండంగానే ఉంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, నిర్ణయాలు తీసుకునే విషయంలో కాస్త లేట్ అవుతుందని మీరు చెప్తున్నారు. అంతే, అయితే ఒకటేంటంటే సహజంగా ఇది సహజంగా అంటే ఇది రాజుకి కాకుండా ఈ ముహూర్తం కనుక ఒక సామాన్య మానవుడు కనుక్కోండి, అమ్మో అంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటిది వస్తుందో అనేటువంటి భయం ఉంటుందట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రజలకి ప్రమాణ స్వీకారం చేసినది ప్రజాస్వామ్యం కదా, ప్రజలకి గవర్నమెంట్ ఎప్పుడు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుందో అనేటువంటిది మాత్రం ఇస్తుంది. ఆ క్యూరియాసిటీ ఈ ముహూర్తంలో క్రియేట్ అవుతుంది అనేటువంటిది చూపిస్తుంది వెరీ క్లియర్గా. ఓకే సార్, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం టైమింగ్ బట్టి ఎలా ఉండబోతుంది రాష్ట్రం అని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమా రేణు, చూసారు కదా ప్రమాణ స్వీకారం టైమింగ్లో ఏ టైంలో జరిగింది, ఆ టైంలో ఎలా ఉంది ముహూర్తం అనే దాని గురించి నానాజీ పట్నాయక్ గారు వివరించారు. ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.